ఒక మహనీయుడు ఆత్మ త్యాగం వలన పొట్టి శ్రీరాములు గారు చనిపోవడం వల్ల ఆ రోజు భాషాప్రయత్ రాష్ట్రాలు ఏర్పడింది. మరి అటువంటి మహనీయుడు మరణం అంటినటువంటి మరణాన్ని కూడా గుర్తు చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి డేటే లేదు, ఆంధ్రప్రదేశ్ అనాథ అన్నటువంటి ఉద్దేశం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు. దానికే 23 సీట్లు పరిమితం చేశారు ఆయన్ని. ఆయనకి ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తారీఖున, మీ పుట్టినరోజు 4/20 ఆగస్టు, మరి ఇంద్రవరాలు పుట్టినరోజు May 8 మహానాడు, మరి మా తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు March 28, వీటన్నిటికీ డేట్లు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్కి అవతరణకి డేట్ లేదు. ఒక అనాథ అన్నట్టు చెప్పాలన్న ప్రయత్నం చేశాడు. ఈ రాష్ట్రం అనాథ కాదు, నువ్వే పెద్ద అనాథం అని చెప్పి రాష్ట్రం చెప్పించాడు. వాడు దాని గురించి పెద్దగా మాట్లాడుతున్నాడు. చాలా ఓర్పుతో నేర్పుతో పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో పోలవరం కంప్లీట్ చేయడం దానివండి, అభివృద్ధిని వికేంద్రీకరణ చేయటం, మరి పరిపాలన వికేంద్రీకరణ చేయటం, మరి కర్నూలు జ్యుడిషియల్ రాజధానిగా వైజాగ్ శాసన వైజాగ్ వచ్చేటప్పటికి మరి పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా నెక్స్ట్ సంవత్సరం వచ్చేటప్పటికి మరి జరుపుకుంటూ ఈ కోర్టు కేసులని అడ్డంకిలన్నింటినీ కూడా అధిగమించి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రం మరి 1 ప్లేస్కి చేరుతుందన్నటువంటి మా నమ్మకం ప్రజల్లో. సార్ టీడీపీ టైంలో